हाई अंडी वेलकम टू अद्वित पाल कुकिंग एंड व्लॉग्स यूट्यूब चैनल पच्चड़ी इंका अंदु कॉम्बिनेशन गा पेसरपप्पु अन्नम चेसुकुंदाम अंदुकु कावाल्सिन पदार्थालु मोदटिगा वेरुशनग गुल्लु इंका मूडु टमाटोलु मूडु उल्लिपायलु कारंकु तगिनन्नि पच्चिमिरपकायलु उल्लिपायलु टमाटोलु सेम क्वांटिटीलो तीसुकोवाली तर्वात ओक बाण्डि तीसुकोनि आयिल् वेसुकोनि ఉల్లిపాయలను ఇలా కట్ చేసుకోవాలి టమాటాలను కూడా సేమ్ అలాగే కట్ చేసుకోవాలి చిన్న చిన్న మీడియం సైజ్ ముక్కలుగా తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు టొమాటోస్ అన్నీ వేసి కలుపుకొని బాగా వేయించుకోవాలి ఒక 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే మాడిపోతాయండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాలు వేయించుకోవాలి 5-6 నిమిషాల తర్వాత ఇలా వేగిపోతాయి తర్వాత 2 నిమిషాలు సిమ్లో పెట్టి వేయించుకోవాలి అప్పుడు బాగా వేగిపోతాయి చల్లబడిన తర్వాత మనం మిక్సీలో వేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలను వేయించుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మనం వేయించి పెట్టుకున్న దాన్ని వేసి మిక్సీ ఓన్లీ 5-6 సెకండ్లు మాత్రమే అలా తిప్పి వదిలేయాలి అంతే అండి అప్పుడు రోట్లో రుబ్బుకున్న దానిలాగా వస్తుంది మనం ఎక్కువ సేపు మిక్సీని ఆడిస్తే మెత్తగా అయిపోతుంది కాబట్టి కొద్ది సేపు మాత్రమే అలా 5 సెకండ్స్ తిప్పి వదిలేయాలి అంతే చూడండి ఎంత బాగా వచ్చిందో అంతే అండి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందు కాంబినేషన్గా పెసరపప్పు అన్నం చేసుకుందాం అందుకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యాన్ని తీసుకోవాలి ఇలాంటి గ్లాస్తో ఒక గ్లాసు తర్వాత పెన్నం పెట్టుకొని అందులో 3 స్పూన్ల పెసరపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించిన పెసరపప్పుని ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా అందులో వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని 2-3 సార్లు నీళ్లు పోసి కడుక్కోవాలి తర్వాత ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి తీసుకొని సరిపడా salt వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ పెట్టుకోవాలి అంతే అండి పెసరపప్పు అన్నం రెడీ అయిపోతుంది రాయలసీమలో అయితే దీన్ని పులగం అంటారు చూడండి రెడీ అయిపోయింది పులగం పెసరపప్పు అన్నం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో పెసరపప్పు అన్నము ఇంకా పచ్చడి వేసుకొని వేడి వేడి పెసరపప్పు అన్నం మీద నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ కాంబినేషన్ని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మరిన్ని వంటల కోసం అద్విత్ పాల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్